హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్మ చందన్ లైవ్ షో వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. అండ్ నేనైతే మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఈరోజు అయితే కొంతమంది సిస్టర్స్ అయితే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్కి అయితే ఈరోజు అయితే వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా కుడుతున్నారు కదక్క, వాటి ప్రైజెస్ అనేది ఒకసారి చెప్పండి అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను ఎలా ప్రైజెస్ తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ప్రైజెస్ అనేది ఏరియాని బట్టి కూడా ఉంటుందండి, అదొకసారి గమనించి మీరు మీకు తగ్గట్టుగా మీరు తీసుకుంటే బాగుంటుంది. అండ్ నేను ఎలా తీసుకుంటున్నాను అనేది చెప్తాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. కొంచెం కోల్డ్ చేసింది, అందుకే వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది నాకు తెలిసి. జలుబు బాగా చేసిందండి, అందుకే హెల్త్ కొంచెం మొన్నట్టుండే 2 డేస్ నుండి కొంచెం బాగాలేదు. అండ్ ఇప్పుడు మార్నింగ్ అయితే నేను ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేదాన్ని లేదా రౌండ్గా అయితే కట్ చేసేదాన్ని, కానీ ఈరోజు కొంచెం వెరైటీగా ఇలా పొడవుగా అయితే కట్ చేసేదన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఏంటి మా మీది అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎక్కువ చేయనమాట ఇలా ఈ ప్రాసెస్ అయితే, కానీ సేమ్ ఫ్రైయే, కానీ ఇంకా డిఫరెంట్గా కట్ చేశాను. ఎందుకంటే టైం లేకుండా కొంచెం లేట్గా లేచాను, నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదన్నమాట. అంటే కోల్డ్ చేస్తే మనకి ఫీవర్ వచ్చినా తట్టుకోవచ్చు, కానీ కోల్డ్ అయితే అస్సలు తట్టుకోలేమన్నమాట. మొన్నటి చెప్తున్నాం కదా, బాడీ అనేది కొంచెం హీట్గా ఉండి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి, దానివలన హీట్కే నాకు జలుబు అయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాను, ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి. అయితే ఈ బ్లౌజ్ కటింగ్ ఈరోజు నేను ఒక బ్లౌజ్ కటింగ్ కూడా చెప్తాను. ఏంటంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట. అది చాలాసార్లు అందరికీ తెలుసులేండి, చాలాసార్లు నేను కూడా మన వీడియోలో ఎన్నోసార్లు పెట్టాను అనుకోండి. కానీ ఈరోజు కూడా అదే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తూ మీతో మాట్లాడతాను. అండ్ ఇప్పుడైతే షాప్ దగ్గర, ఇది నిన్నటిది కాదండి మొన్నటిది అనమాట, దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేనైతే పేపర్ కటింగ్ చేసేసి ఈ విధంగా కట్ చేశాను. అయితే కట్ చేసినది వీడియో అనేది నేను షూట్ అవుతుంది అనుకున్నాను, కానీ కాలేదనమాట. అందుకని మళ్ళీ మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ ఫుల్ లెంత్ పెట్టుకోవాలి, అంటే హ్యాండ్స్ లెంత్ పెట్టుకొని అక్కడ నుండి ఒక 4 ఇంచ్ వరకు, ఇది కొంచెం హ్యాండ్ పొడవుగా ఉంది కాబట్టి 4 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడేమో 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఆ కింద నుండి ఇక్కడ వరకు క్రాస్గా ఇలా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసేసాను అనమాట. ఇంకా కట్ చేసిన తర్వాత మనము లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఎప్పుడైనా కూడా, లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ అయినా కూడా ఇలా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మనము మధ్యలో జాయింట్ వస్తుంది కదా, జాయింట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అది కూడా ఆల్రెడీ కట్ చేశాను, వీడియో పోయింది కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా మనకు జాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఈ విధంగానే కట్ చేసుకొని మనము ఇంకా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి ఈ పైన పార్ట్కి. ఇక కిందది నార్మల్గా మనము ఎలా హ్యాండ్ అయితే రివర్స్ తీసి వేస్తామో బార్డర్ అలానే చేసేసేయాలి. కొంచెం పైపింగ్ అనేది వేసుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఇది చూస్తూ నా మాటలనేది వినండి, మీకు 2 విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇది స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేది ఐడియా వస్తుంది, తర్వాత నేను వినే మాటలు మీకు కొంచెమైనా ఏదైనా యూజ్ అవుతాయని చెప్పేసి నా ఉద్దేశం. అండ్ అలాగే చెప్పాను కదా, ఇంకా ఈరోజు నేను ఏ విధంగా ప్రైజెస్ అనేది తీసుకుంటున్నాను. అండ్ అలాగే నేను షాప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ప్రైజెస్ అనేది కొంచెం తక్కువనే తీసుకున్నాను, మళ్ళీ కొంచెం పెంచుతున్నాను అనమాట. అంటే ఒకటే రకంగా మనం ఇప్పుడు తీసుకోకూడదు కదా. స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం మనకి ఎక్కువగా కస్టమర్స్ రావాలి అని చెప్పేసి నేను తక్కువ తీసుకున్నాను. అంటే బయట వాళ్ళకంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ తక్కువ తీసుకున్నాను అంతే. ఇంక ఇప్పుడు కానీ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకున్నాను. ఏంటి అంటే షాప్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా కుట్టినా కూడా మనము నార్మల్గా మన ఏరియాలో ఎంత ఉందో అంతే తీసుకోవాలండి నిజంగా. లేదు మనం స్టార్టింగ్లో కొంచెం తక్కువ తీసుకొని ఇప్పుడు తర్వాత మళ్ళీ మనం పెంచామనుకోండి అస్సలు ఇవ్వరు నిజంగా. నాకు అదే నేను ఫేస్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం నేను 230-240 అలా తీసుకున్నాను కదా, ఇప్పుడు 250 అడిగేసరికి అదే రేటు కుట్టమంటున్నారనమాట కొంతమంది కస్టమర్స్. అయితే నిజంగా అలానే ఉంటారు. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కొత్తగా ఇంకెక్కడైనా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మీ ఏరియాలో ఎంత ఉందో అంతే తీసుకోండి, తక్కువ అస్సలు తీసుకోవద్దు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే అందరిలాగానే మనం కూడా ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు చూసుకొని మన ఏరియాలో ఎంత ప్రైస్ తీసుకుంటున్నారో అంతే తీసుకోండి, తగ్గించి అస్సలు తీసుకోవచ్చు. తగ్గించి తీసుకున్నాము అంటే మన స్టిచ్చింగ్ బాగాలేదని అనుకుంటారు, లేదంటే ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారనమాట. ఇది ఒక మైనస్ అయిపోతుంది మనకైతే. నిజంగా నాకైతే అదే మైనస్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ 250-260 ఇట్లా పెంచేసరికి మళ్ళీ అదే ప్రైజ్ కుట్టమంటున్నారు అనమాట. దానివల్ల మనం నష్టపోయినట్టే కాబట్టి అస్సలు ప్రైజ్ విషయంలో మాత్రం
కాంప్రమైజ్ అవ్వద్దు, ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి తగ్గ అమౌంట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. కొంతమంది ఉంటారు ఎలా అంటే, మీరు ఫస్ట్ అలానే కుట్టారు కదా, ఇప్పుడు కూడా అలానే కుట్టండి, ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారనమాట. కానీ నిజంగా అదే నేను చెప్తున్నాను, మీరు ఎంత తీసుకుంటున్నారో నార్మల్గా మీ ఏరియాలో అంతే తీసుకోండి, తగ్గించి అస్సలు తీసుకోవద్దు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి, అదే మీకు నేను ఇచ్చే సజెషన్ అయితే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే చెప్దాము నేనైతే ఎంత తీసుకుంటున్నాను ప్రజెంట్ అనేది. నేనైతే ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసి 130 తీసుకుంటున్నానండి. అంటే మనకి 2x2 పీసెస్ ఉంటాయి కదా, వాటికి మాత్రం 130నే తీసుకుంటున్నాను, అంతకుమించి ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది కుట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వెళ్తున్నారనమాట. కానీ మన స్టిచ్చింగ్ ఫిట్టింగ్ నచ్చితే మాత్రం మన దగ్గరకు ఒకసారి వచ్చారు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మన దగ్గరికి కంపల్సరీ వస్తారు, అలా ఉంటుందన్నమాట. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 130 తీసుకుంటున్నాను. తర్వాత లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి 250 తీసుకుంటున్నాను నేను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మళ్ళీ మనం లైనింగ్ సపరేట్ అనమాట, ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను, లైనింగ్ వేరే అనమాట. లైనింగ్కి మనం వేస్తే ఒక రేట్ ఉంటుంది, వాళ్ళు వేస్తే సేమ్ ఇదే ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ఫ్రాక్స్కి అయితే తీసుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రాక్స్కి వచ్చేసి నేను కొంతమంది మన దగ్గర రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళ దగ్గర మాత్రం నేను 700 అలా తీసుకుంటున్నాను. లేదు మన దగ్గరికి అంటే ఎప్పుడో ఒకసారి వస్తారు, కొంచెం ర్యాష్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారండి. నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర మనం ఒక 50 ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, నాకైతే అలా తీసుకుంటాను. అండ్ అలాగే కొంచెం అర్జెంటుగా కావాలి అన్నప్పుడు కూడా ఇంకొక 50నో ఎంతనో మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. నార్మల్గా అయితే నేను 700-750 అంతే లాస్ట్, ఎక్కువ తీసుకోవట్లేదు, 750 లాస్ట్ అనమాట. అండ్ ఇంకేదైనా మోడల్స్ అట్లా ఏమైనా మనకి ముందు డిజైన్స్ పెట్టడం అలాంటి ఇంకేమైనా చేయిస్తే కొంచెం ఇంకొక 50 అలా ఎక్స్ట్రా తీసుకుంటాను. కానీ నార్మల్గా అయితే 700-750 లోపు తీసేసుకుంటాను పెద్దవాళ్ళకి. ఒకవేళ చిన్నపిల్లలకి అనుకోండి 350-400 వరకు తీసుకుంటాను, అంటే మనకి 12 ఇయర్స్ వరకు పిల్లలకి. మనకి మనము ఒకటే అంటే ఒకటే ప్రైస్ ఉంటుంది కదా, మనం ఏజ్ని బట్టి తీసుకోవాలి. మనం చిన్నపిల్లలకైతే ఒక రేట్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే ఒక రేట్ ఉంటుంది. కాబట్టి నేను మీరు ప్రైజెస్ అడిగినప్పుడు నేను అందుకే చెప్పలేకపోతున్నాను కన్ఫామ్గా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజెస్ అనేది ఉంటుంది అన్నమాట. మనము పెద్ద చిన్నవాళ్ళకి కూడా సేమ్ ఇదే రేట్ తీసుకోవాలంటే కుదరదు కదా, చిన్నవాళ్ళకి కొంచెం తక్కువ తీసుకోవాలి, పెద్దవాళ్ళకైతే ఈ రేంజ్ తీసుకోవాలన్నమాట. తర్వాత లెహంగాస్కి అయితే నేను 250 తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే. పెద్దవాళ్ళ లెహంగాస్ ఉంటాయి కదా, 250 తీసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి టాప్స్, నార్మల్గా మనము టాప్స్ కుట్టించుకుంటారు కదా, కట్స్ టాప్స్, వాటికైతే నేను 250 తీసుకుంటున్నాను. తర్వాత ఒకవేళ కొంతమంది సెట్ తీసుకొస్తారు కదా టాప్ బాటం, అదైతే నేను 500 అలా పెట్టేస్తున్నాను, అంటే 500 తీసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా వేరే దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారేమో కానీ నేనైతే నా రేంజ్లో నేనైతే ఇవే తీసుకుంటున్నాను. అండ్ తర్వాత బోట్ నెక్, ప్రిన్సెస్ కట్టు ఇవైతే ఇంకా దాదాపు మన నార్మల్గా అయితే బోట్ నెక్ పెట్టినా ప్రిన్సెస్ కట్ పెట్టినా కూడా 600-650 నుండి ఇంకా రన్ అవుతుంది. తర్వాత దాంట్లో కూడా ఇంకేమైనా బ్యాక్ డిజైన్స్ పెడతాం కదా, బ్యాక్ ప్యాటర్న్స్ అలా ఏమైనా పెట్టినా, పోట్లీ బటన్స్ పెట్టినా దాన్ని బట్టి ఇంకొంచెం ప్రైస్ అయితే ఉంటుంది. తర్వాత కొంతమంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ పెట్టమంటారు, దానికి కూడా వేరే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. ఈ విధంగా నేను స్టిచ్ చేసే కొన్ని వాటికి మాత్రం కొన్ని ప్రైజెస్ అయితే చెప్పాను, ఇవి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. ఇంకా దీంట్లోనే మనం మోడల్స్ని బట్టి ఇంకో 50 అలా పెంచడము తగ్గించడం జరుగుతుంది. తప్పితే ఇంకా ఇవే ప్రైజెస్ అన్నమాట. ఇంకా చిన్నపిల్లలకైతే కొంచెం 100 తగ్గించడం అలా ఉంటుంది అన్నమాట. నార్మల్గా అయితే ఇవే, ఒకవేళ ఇంటి దగ్గర కుట్టే వాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకుంటారేమో నాకు తెలిసి. అండ్ ఇంకొంచెం పెద్ద షాప్స్ బోటిక్స్లలో అయితే ఇంకా నార్మల్ చెప్పాల్సిన అవసరం లేదు, మనకి డబల్ తీసుకుంటారు, అది వేరే విషయము. మనది ఏంటంటే చిన్న షాప్ కాబట్టి మనము ఈ రేంజ్లో తీసుకుంటున్నాము. ఇంకా బోటిక్స్లో అయితే మాస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి డబల్ తీసుకుంటారు. ఒక ఫ్రాక్ వచ్చేసి మనం 700-800 తీసుకుంటే వాళ్ళు 1500-1600 తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ని పెట్టి స్టిచ్ చేస్తారు, ఆ మాస్టర్కి వాళ్ళు ప్రైజ్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అట్లా తీసుకుంటారనమాట. మనం ఏంటంటే మనం మాస్టర్స్ని ఏమీ పెట్టుకోలేదు కాబట్టి, నేనే కుడతాను కాబట్టి నేను నాకు తగ్గట్టు నేను తీసుకున్నాను అనమాట. అలా వేరే సాలరీస్ ఇవ్వడము లేకపోతే పెద్ద పెద్ద
బోటిక్స్ రన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే వాటి మెయింటెనెన్సు శాలరీసు అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేసేసి అయితే ప్రైజెస్ అయితే వేస్తారు. కానీ కొంతమంది ఉంటారు చూడండి, ఎక్కడ కుట్టినా అదే ఫినిషింగ్ ఉంటుంది, మన దగ్గర కుట్టినా అదే ఫినిషింగ్ ఉంటుంది, బోటిక్స్లో కుట్టినా అంటే పెద్ద బోటిక్స్లో కుట్టినా అదే ఫినిషింగ్ ఉంటుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అక్కడ ఎలా కుట్టినా బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ బోటిక్స్లోకి వెళ్ళి ఎంత పెట్టినా పెడతారు, మన దగ్గర ఖర్చు మాత్రం 10 రూపాయల కాడ 20 రూపాయల కాడ బేరే మారుతూ ఉంటారనమాట. అది కొంతమంది మనస్తత్వం అంతే అనమాట. మళ్ళీ అక్కడ నా దగ్గరికి ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పి ఉంటాను, ఒక ఆమె నా దగ్గరకు వచ్చేసి ఇది కొంచెం ప్రైస్ తగ్గించండి అని చెప్పేసి అన్నారు. సరే చూద్దాంలేండి అన్నాను. తర్వాత ఏమన్నారంటే ఇది నేను అంటే నేనే ఏమన్నానంటే మర్చిపోయాను, ఏమన్నారంటే ప్రైస్ చెప్పానన్నమాట నేను, ప్రిన్సెస్ కట్కి ఎంత అంటే 600 అలా చెప్పాను. నాకు మాస్టర్ దగ్గర, మాస్టరే నాకు 600 కుడతారు కదా, మీరు కూడా అంతే కుడతారా అని అన్నది. అంటే మాస్టర్ కుట్టేదైనా నేను కుట్టేదైనా మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తే సరిపోతుంది. అది వాళ్ళు అంటే వాళ్ళకి మనకి అలా పోలుస్తారనమాట, కొంతమంది ఉంటారు అలా పోలుస్తారనమాట. కానీ అక్కడికి వెళ్ళి ఇంకెక్కువనే పెడతారు. కానీ నేను చెప్పాలంటే ఆ మాస్టర్ కుట్టిన బ్లౌజ్ ఇదే అని చెప్పేసి నాకు చూపించారనమాట. అంటే నా దగ్గరికి సైజ్కి తీసుకొచ్చారు ఆ బ్లౌజు, అది అసలు నీట్గా లేనే లేదు, సరిగ్గా కరెక్ట్గా లేనే లేదు. అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కానీ కరెక్ట్గా సెట్ అయినట్టే లేదు నాకు తెలిసి. కొన్ని కొన్ని ఫినిషింగ్ కూడా సరిగా లేదు, నేను కుట్టిన బ్లౌజ్కి దానికి చూస్తే చాలా చాలా డిఫరెన్స్ ఉన్నది. మనకి ఎప్పుడైనా ఇప్పుడు సంఖ దగ్గర ప్లస్ కుర్త రావాలి, అసలు మాస్టర్ కుడితే ఖచ్చితంగా ప్లస్ కుర్త వస్తుంది కదా. మరి అది మాస్టర్ కుట్టారా ఈమె అబద్ధం చెప్పిందో తెలియదు, కానీ మరి అదైతే ఫినిషింగ్ అయితే కరెక్ట్గా లేదు, కానీ మాస్టర్తోనే నేను కుట్టించుకుంటాను అని చెప్పేసి అన్నారనమాట. అలా మన దగ్గరికి వచ్చి అక్కడ కుట్టించాను ఇక్కడ కుట్టించాను వాళ్ళు అదే రేంజ్కి కుట్టారు మీరు ఇంత చెప్తున్నారు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ప్రైజెస్ దగ్గర చాలా అంటే చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు. ఇంకా వాళ్ళు వాదిస్తూనే ఉంటారనమాట, మేము అక్కడ ఇంతకే కుట్టించాము మీరు ఎక్కువ చెప్తున్నారు, లేదంటే మేము ఆడ మాస్టర్ కుడితే ఆ మాస్టరే తక్కువ తీసుకున్నారంట ఆమెకి, నేను ఇంకా తక్కువ తీసుకోవాలంట. అంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి, నువ్వు ఎక్కడ కుట్టించావా ఏంటి అనేది కాదు, ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందనుకోండి. నువ్వు చిన్న షాప్లో కుట్టినా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కుట్టినా కూడా అంత ప్రైస్ తీసుకోవచ్చు. మీకు బాగలేదు, ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు, ఫినిషింగ్ అసలు చూడడానికి బాగలేదు అనుకుంటే ఏమో అనుకోవచ్చు, కానీ అంత బాగున్నప్పుడు ఇవ్వడానికి ఏంటో అసలు అర్థం కాదు నాకైతే. మళ్ళీ వాళ్ళు బోటిక్స్లో ఒకవేళ కరెక్ట్గా ఫిట్టింగ్ లేకపోయినా బాగలేకపోయినా మళ్ళీ రిటర్న్ వెళ్ళి అడగరనమాట కొంతమంది, ఎందుకంటే వాళ్ళు ఎలా కొట్టినా బాగానే ఉంటుంది అనుకుంటారనమాట. అది పొరపాటు, స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటే ఎక్కడ కుట్టినా ఏ గల్లీలో కుట్టినా ఏ ఇంట్లో కుట్టినా కూడా బాగానే ఉంటుంది. అది కొంతమందికి ఐడియా ఉండదు, కానీ వాదించే వాళ్ళు వాదిస్తారనమాట అలానే. ఇంకా నేనైతే సరేలే ఇవ్వండి నేను తగ్గించే ఇస్తాను తగ్గించే తీసుకుంటానులేండి అనేసరికి ఇంక అప్పుడు బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇంక అప్పటి నుండి నాన్ స్టాప్గా నా దగ్గరికే వస్తున్నారు, ఒకసారి వచ్చారంటే ఇంకా నాన్ స్టాప్గా వస్తారనమాట నా దగ్గరికి. ఇంక అప్పటి నుండి ఎప్పుడైనా కూడా ఇంకా నా దగ్గరికే తీసుకొస్తున్నారు షాప్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి. అది అంటే వాళ్ళు షాప్ స్టార్ట్ చేసినాక కొత్త కస్టమర్స్ అనమాట, మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుట్టిన వాళ్ళు కాదు, ఇక్కడ వేరే కస్టమర్స్ ఉంటారు కదా అలా ఇంకా అలా ఉంటారు. అందుకే నేను చెప్పేది ఒక్కటే ఏంటి అంటే మనము ఎవరికి అయినా, నేను ఫస్ట్లో అనుకున్నాను అరే కొంచెం వాళ్ళకంటే మనం తక్కువ కుడితే మన దగ్గరికి వస్తారేమో అని చెప్పేసి, కానీ అది నిజం కాదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే నేను అప్పుడు పెంచిన అప్పుడు కొంచెం తక్కువ పెట్టాను, ఎందుకు అంటే మన దగ్గరికి వస్తారు కదా అని చెప్పేసి, కానీ అసలు అలా లేదనమాట. ఇంకా అదే ప్రైజ్కి నాన్ స్టాప్గా కుట్టమంటే ఎలా కుడతారండి. ఇంకొకరైతే వచ్చేసి ఏమంటారు తెలుసా, నేనేమో చిన్నపిల్లలకి 350 రూపీస్కి కుడతాను ఫ్రాక్స్ అని చెప్పాను. ఆమె ఏమనుకున్నదంటే పెద్దవాళ్ళకి కుడుతుంది అనుకున్నది, ఆమె కాకుండా వేరే వాళ్ళకి కూడా చెప్తుంది, వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చేసి 350కే కుడతా అన్నారంట కదా కుట్టండి అని చెప్పేసి ఒకటే. ఇంకా సరే మరి అంటే తక్కువ కుడుతున్నారని చెప్పేసి వచ్చారని అన్నమాట వాళ్ళు. ఇంకా నేను అసలు కుట్టానండి అలా 350కి ఎవరైనా ఫ్రాక్స్ కుడతారా పెద్దవాళ్ళకి అని చెప్పేసి నేను వాదించానమాట. కాసేపు అయినా కూడా లేదండి, ఒక్కసారి కుట్టండి ఒక్కసారి కుట్టండి సరేలే అని చెప్పేసి వాళ్ళిద్దరి పాపలకి నేను ఫ్రాక్స్ కుట్టాను 350కి. అసలు 350కి కుట్టరు కానీ 350కి కుట్టాను. కుట్టిన తర్వాత ఆమె ఏం చేసింది, ఇంకొకరికి చెప్పేసింది ఆమె 350కే కుడుతుంది అని చెప్పేసి. అలా చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళు వచ్చి మళ్ళీ 350కే అడుగుతున్నారు,
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అసలు వాళ్ళు ఎంత మాట్లాడినా మన ప్రైస్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలండి, లేదంటే అదే కంటిన్యూ చేస్తారు. నాకు అలానే జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఏదైనా కూడా నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నాకు ఎదురైన సమస్యలే మీ అందరితో షేర్ చేస్తాను, ఎందుకంటే నేను చేసిన పొరపాటు మీరు చేయకండి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ నాకు తెలిసి ఎవరైనా చెప్తారా లేదో కానీ నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందుకనే ఇప్పుడు నేను అసలు ప్రైస్ అనేది తగ్గించొద్దు అని చెప్పి ఇప్పుడు డిసైడ్ అయిపోయాను. ఇక అంటే షాప్ స్టార్ట్ చేసిన 1 మంత్కే నాకు అలా తెలిసిపోయింది అనమాట కొన్ని కొన్ని విషయాలు. ఇంకా అందుకని తగ్గించొద్దని డిసైడ్ అయ్యాను. ఇంకా మొత్తానికైతే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి, మాటల్లో పడి ఇంకా ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్ అయితే. ఇది సాయంత్రం అనమాట, ఇంకా నిన్న సాయంత్రము ఆమె హెమ్మింగ్ తీసుకెళ్ళి హెమ్మింగ్ కూడా చేయించుకొని అంటే చేయించి తీసుకొని వచ్చేసింది. ఈ హెమ్మింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకా వాళ్ళకైతే ఇవ్వాలి కస్టమర్స్కి అయితే. బ్లౌజ్ అయితే బాగుంది కదా. అండ్ కొంతమంది ఏంటంటే నన్నే అడుగుతారనమాట, ఎవరైనా అంతే కస్టమర్స్ టైలర్స్నే అడుగుతారనమాట ఇలా కుట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జెస్సికి అయితే స్కూల్లో దెబ్బ తాకిందండి, పాపం ఈరోజు గేమ్స్ ఆడాడంట మొత్తం తోలు వేసేసింది స్కిన్ అంతా. ఇంకా అటుపక్క కూడా అలానే అయింది. ఇంకా మా వారేమో అదంతా క్లీన్ చేసుకొని చేసి ఇంకా ఆయింట్మెంట్ పెడుతున్నాడనమాట. ఇంకా రేపైతే హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక టీటీ అయితే ఇప్పించాలి. ఏంటో అండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి మాకు సమస్యలు. మా ఆయన చేతికైతే అసలు తగ్గలేదు అది, అయినా మళ్ళీ వీడు తగిలించుకున్నాడు. అండ్ ఇంకొకటి చిన్నోడేమో నేను ఐరన్ బాక్స్ కాల్చుకున్నాడు అనమాట, ఐరన్ బాక్స్తోనే చేతి మీద కాల్చుకున్నాడు. ఇంకేంటో ఇలానే జరుగుతుంది. ఇంక ఇప్పుడు బట్టలన్నీ ఫోల్డ్ చేసేసేయాలి. టైం అయితే 9:30 అవుతుంది, కళ్ళు అయితే మంటలు వస్తున్నాయి. అండ్ ఇంకా తినేసి అయితే పడుకోవాలి. ఈరోజు వీడియో ఇదే అనమాట. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.